సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు కేసుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి పేద ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలనో ఇయాల కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది తొందరలోనే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి అందర్ని ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందర్ని ఇన్క్లూడింగ్ వర్తకులను కూడా పిలిచి వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ కరెంట్ బిల్లు విషయంలో కూడా కరెంట్ బిల్లులు కూడా చెప్పినా మేము 3 నెలలది కలిపి లెక్కించడం వల్ల స్లాబే మారిపోయింది దాంతోని 1000 రూపాయలు కట్టాల్సినోళ్ళు 3000 రూపాయలు కట్టాల్సి వస్తుంది దానికి మళ్ళా ఒకటి దాదాపుగా దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నారు అంటే కేవలం పేదోళ్ళని దోసుకోవాలని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అంటే ఇయాల ఖజానాకు రాణి ఆదాయాన్ని పేదల జేబులు కొల్లగొట్టడం ద్వారా జేబు దొంగల కంటే అద్వానంగా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి కరెంట్ బిల్లుల విషయము అత్యధిక భారం పేదోళ్ళ మీదనే పడుతుంది అంటే చిన్న స్లాబ్ లో ఉన్న వాళ్ళ మీదనే ఎక్కువ భారం పడుతుంది అదే విధంగా ఇంటి పన్నులు కూడా ప్రభుత్వమే ఇల్లు కిరాయిలు ఇవ్వతన్నది ప్రభుత్వం వ్యాపార సంస్థలు లాక్ డౌన్ చేసింది ప్రభుత్వమే చిన్న చిన్న ఫ్యాక్టరీలన్నీ మూసేసింది ఏ రూపాయి ఆదాయం లేని వాళ్ళను ఇవాళ ప్రభుత్వం ఇంటి పన్నులు కట్టాలని ముక్కు విండి వసూలు చేస్తుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లుల విషయము అదే విధంగా ఇంటి పన్నుల విషయము కమర్షియల్ స్పేస్ విషయాలలో కూడా అదే విధంగా ట్రేడ్ లైసెన్స్ విషయంలో కూడా ఈ మూడు అంశాల మీద కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లదలుచుకున్నది ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు నాకు అన్నీ తెలుసు అంటుంటాడు మరి అన్నీ తెలిసిన ఆయనకు పేదోళ్ళ కష్టం తెలుస్తలేదా కాబట్టి ఇవాళ ప్రభుత్వం దీని మీద స్పందించాలి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి దిశా టీవీ తెలుగు